మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 11న అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంలో సునీతారెడ్డి సవాల్ చేశారని ప్రస్తావించింది. వివేక హత్యకు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిలే కుట్ర చేశారంటూ అఫిడవిట్లో సిబిఐ పేర్కొంది. రాజకీయ వైరంతోనే వివేక హత్య జరిగిందని సిబిఐ స్పష్టం చేసింది. గుండెపోటుతో అంటూ కట్టుకథ అల్లారని సిబిఐ పేర్కొంది. అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాలని తెలిపింది. వివేక వెంట కారులో ప్రయాణిస్తూనే నిందితుడు సునీల్కి గంగిరెడ్డి ఫోన్ చేశారని, ఆ సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ ఉన్నారని వివరించింది. వివేక హత్యకు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలే సూత్రధారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని అఫిడవిట్లో సిబిఐ పేర్కొంది.